ఇచ్చి నిలబెడితే ఫిజికల్ గా మాట్లాడుకుంటూ మెంటల్ హరాస్మెంట్ చేసి దళిత మహిళ రావద్దు ఎందుకంటే ఆయన దళితులంటే ప్రేమ లేదు దళితులని చెప్పుకోడు కాబట్టి ఒక దళితుడు కాదు దళిత మహిళలు వస్తారా ఇంకా అన్నట్టున్నది ఒక అహంకార పూర్తమైన జీవి ఆయన తెలుసు ఆయన గురించి మీకు న్యాయబద్ధంగా మేము జడ్జీమరావు బొమ్మ దగ్గరికి వెళ్ళి మా జాతి నాయకుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళెళ్ళి ధర్నా చేస్తే కూర్చొని మాట్లాడి ప్రెస్ మీటింగ్ పెడితే తీసుకెళ్ళి ఇతన్ని అరెస్ట్ చేసి బైండ్ ఓవర్ కేసులు పెడతావా ఎంతమంది మీద బైండ్ ఓవర్ కేసులు పెడతా అనుకుంటున్నావు ఎంతమంది పోలీసుల పోలీస్ కేసులు పెట్టుకుంటూ ఈ రోజు నువ్వు ఒక్కరితోనే ప్రేమగా మాట్లాడతావా చెప్పు అసలు నేను నువ్వు ఎవరితోనే ఇప్పుడు నాకు ఒక్కరితోనే ప్రేమ భయపెట్టించి తప్ప ఎవరు భయపడుతున్నావు భయపెట్టిస్తున్నావు ఇక్కడ నేను అసలు ఎక్కడో నువ్వు వీటికి వచ్చి భయపెట్టించాను నీకు అంత ధైర్యం ఉంటే దమ్ము ఉంటే నీ ఊర్లో మేము పోటీ చేసుకో లేకపోతే నీ ఓటక్కు దగ్గర చేసుకోను ఎక్కడి నుంచి వచ్చినాక నీకే ఇంతుంటే ఈ ఊర్లో ఉన్న వాళ్ళకు మాకెంత ఉండాలి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఎంపీటీసీ సింగపురం దయాకర్ మా మా మరిది నాకు 100 మంది పాలలు ఉన్నాయి ఇక్కడ నా 100 కుటుంబాలు ఇక్కడ మరి నీవు నీ కాడియం సిహారి అంటారా గన్పూర్లో కూర్చొని 7 మండలాల్లో వాళ్ళ పాలలు ఎవరున్నారో చూపించాలి కడియం పేరు ఉన్నవాళ్ళు ఎవరు ఒక్కరు చూపించండి అనవసరంగా పర్సనల్ డీటెయిల్స్ పోతే ఊరు పెట్టుకుంటూ వస్తాం చెప్తున్నాను నేను ఈరోజు ఎవరున్నామో రాజకీయంగా మాట్లాడుకోండి ఏదైనా ఉంటే 30 ఏళ్ళ రాజకీయ సాధి జీవితం పెద్ద నీతి మంత్రిని పెద్ద రాజకీయ జ్ఞానం పెట్టి ఒక మహిళతో మాట్లాడేది కూడా తెలియని ఇంగిత జ్ఞానం లేని ఒక దుస్థితికి పోయినామంటే నిజంగా నీకు మెంటల్ ఎక్కింది అనుకోవాలి ఏజ్తో పాటు నీకు మతి భ్రమించింది ఇంకా అధికార ఎమ్మెల్సీ ఉంది నీకు ఆల్రెడీ 3.5 సంవత్సరాలు ఎమ్మెల్సీ ఉంది ఒక మంత్రి చేసినావు ఎంపీ చేసినావు డిప్యూటీ సీఎం కాక వెళ్ళినావు కొద్దిగా మాదిగల కొద్దిగా అవకాశం ఎన్నా అని అడిగిన మిమ్మల్ని మాదిగ సోదరులకి ఇక్కడ 75,000 మంది ఆ మాదిగలు ఉంటే ఒక్కసారి అవకాశం కావాలంటే అది కూడా నాకే కావాలి ఎమ్మెల్సీ నాకే కావాలి ఎమ్మెల్యే నాకే కావాలి నా తర్వాత నా కూతురు కావాలని 2 నెలల కింద పోయి నాకు చేతనైతే లేదు నా బిడ్డకు టికెట్ అని అడిగినాం ఇంట్లో కూడా ఇవ్వకపోతే కాంగ్రెస్ వరంపై బతలాడినావు నువ్వు టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పోతే బెదిరించి తెచ్చుకున్నావు ఈరోజు నీకెవ్వరు నేను చూసి ఇవ్వలేదు అటు రాజ్యాన్ని డిఫేమ్ చేయాలి ఇందిరే నువ్వు టికెట్ రాకుండా చేయాలి కాంగ్రెస్ లో తెచ్చుకోవాలనుకున్నావు నీ పన్నాల మేము పన్నలేదు మేము చెప్తున్నాము మహిళలేం అంటే ఏదో ఊరు అంటే వెళ్ళిపోతుంది నేను బెదిరిస్తా పోలీస్ కేసులు పెడతా ఆ మెంబడి ఎవరన్నా మాకు ఫోన్ చేసి కలిసిరంటే వెంటనే మన ఇంటికి వెళ్ళి దండం పెట్టి తీసుకుపోవడం ఇది నేర్చుకున్నాం ఇంత దిగజారిపోతామని నేను అనుకోలేదు అసలు అధికారం కోసం ఈరోజు ఇంత దిగజారి ప్రతి వాళ్ళింటి పోయి కాంగ్రెస్కి వస్తా అంటే చాలు ప్రతి వాళ్ళు నేను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాడు ఆయన ఎంబడున్న 5 మనుషుల్లో 3 నాకు ఓటు అయిపోతే మీకు నేను రాజీనామా చేస్తామని చెప్తున్నా ఆయన ఎంబడు ఎవరైతే 5 ఎదుగుతుందో అందులో 3 నాకే ఓటేస్తారు ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను నువ్వు ఎంబడి మనుషులు ఉండగానే కాదు ప్రజలకు మనసు దోచుకో లీడర్ అనుకోనగానే కాదు పబ్లిక్ ఉండాలి మంచి ప్రజలతో ఉండాలి నీ అభివృద్ధి ఏంటిది 30 సంవత్సరాలు చేసినావు గన్పూర్లో నువ్వు ఏం చేసినావు చెప్పు నిలబడి నువ్వు ఉట్టి డిగ్రీ కాలేజ్ ఉండదా విద్యాశాఖ ఎడ్యుకేషన్ మినిస్టర్ రెండు కేవలం డిగ్రీ కాలేజ్ లేదు ఇక్కడ ఇంత దుస్థితి తీసుకొచ్చాం ఆయన మరి ఇంకో డిప్యూటీ సీఎం హెల్త్ మినిస్టర్ ఉండి 100 బెడ్ హాస్పిటల్ కోసం 100 సార్లు పోతే దాన్ని కాకుండా చేసి నువ్వు ఖచ్చితంగా రాజేయును అభివృద్ధి చేయకుండా అడ్డుకున్నదంటే ఇప్పుడు నువ్వు టికెట్ తెచ్చుకున్నాను బట్టి చూస్తే మా గన్పూర్ అభివృద్ధిని రాజయ్యకు రావద్దని రాజయ్యకు పేరు వస్తుందని అభివృద్ధిని ఆది ఆపినవు ఈరోజు నేను నిలబడకుండా నన్ను మెంటల్ హరాస్మెంట్ చేయాలని చూస్తున్నావు నీకు ఇది తగదు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరకు వచ్చింది మానవులంతా ఒకటైండ్రు మహిళలంతా ఒకటైండ్రు రైతులంతా ఒకటైండ్రు నేను కరెంటు కొట్టడం ఒక్కటే మరి ఉన్నది చూసుకోవాలని చెప్తున్నాను ఈరోజు మరి ఎంతమందిని భయపెట్టించిన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఎలా వచ్చిండ్రు అక్కడ ఆయన పెట్టే మాటలు ఈరోజు నేను ఒక ఎంపీటీసీని ఒక ఊర్లో ఒక సర్పంచ్ జాయిన్ అయింది మా దగ్గర ఎంపీటీసీని పిలిచి బూతులు తిట్టినట్ట చేతనైతే లేదా నీకు వాడు పోతుంటే నీకు అను ఇలాంటి భయపెట్టించి నువ్వు లాక్కుండా వస్తారనుకుంటున్నావు అయిపోయింది నీ బాస్కి నీకు ఇద్దరికి చెల్లింది ఆల్రెడీ ఆయన డిసైడ్ అయ్యాడు ఇంకా నువ్వు కొంచెం డిసైడ్ కావడానికి టైం తీసుకుంటున్నావు ఫస్ట్ వేషల రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెడితే పబ్లిక్ చూసి మీటింగ్ చూసి భయపడి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ విషయంలో ఏం మాట్లాడుతుంది తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈరోజు నీ ఇచ్చేది నువ్వే తీసుకున్నావు నీ వ్యాల్యూ నువ్వే తగ్గించుకున్నావు వేరే వాడు తగ్గలేదు
నీ నీ కెపాసిటీ తగ్గట్టు మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు నీ లోపల ఏముంది అనేది ఇప్పుడు బయటపడ్డది ఏదో వేరే వేరే వాళ్ళను వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు లేడీస్ తోనట్లు కాదు నీవు నీ పద్ధతి ఏదో ఇప్పుడు ఈరోజు నీ మైండ్ నీ మనసులకై బయటపడ్డది నువ్వు పైకి వచ్చిన ఇప్పుడు నీ మాటలన్నీ బయటకు రావడంతో నీ పరిస్థితి ఏదో మహిళల పట్ల నీ ప్రవర్తన ఏదో ఇప్పుడు అర్థమైపోయింది మాట కాబట్టి మహిళలంతా గమనిస్తూ ఉంటేనే వాళ్ళు ఊరుకుంటలేరు ప్రతి మహిళ నువ్వు మాట్లాడి విన్నారు నీ వాల్యూ తగ్గిపోయింది నీకు వచ్చే పర్సెంటేజ్ ఓటు కూడా డిపైట్ కూడా రాని పరిస్థితి వచ్చింది కాబట్టి మీ మరి ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాను ఇంకొకసారి కనుక ఇట్లా మాట్లాడితే మరి ఇంకా ఇక్కడ చెప్పిందము ఖచ్చితంగా మహిళా కమిషన్కి వెళ్తుంది ఇప్పుడు కూడా మేము ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం మహిళా కమిషన్కి ఇచ్చాం మా అడ్వకేట్ గారు కూడా కోర్టులో వేస్తున్నారు ఖచ్చితంగా అభ్యర్థాన్ని క్యాన్సిల్ చేయమని చెప్పాము